నేత చేయూత పథకం ద్వారా 96 కోట్ల 43 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ సమావేశంలో మాట్లాడుతూ నేతన్నలకు చేయూత కోసం నేత చేయూత పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఇందుకోసం నేతన్నలు 8% పొదుపు చేస్తే 16% రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ మొత్తాన్ని తిరిగి నేతన్నలకు అందించడం జరిగిందన్నారు. అలాగే చేనేత మిత్ర పథకం ద్వారా నూలు రసాయనాలపై 50% సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 100,000 రుణం మాఫీ చేయటం జరిగిందన్నారు. ఇందుకోసం 7,92,89,000 మంజూరు చేయటం జరిగిందన్నారు. తీసుకొని రావడం జరిగింది. ఈ మొత్తం పథకంలో ఇంతకుముందు నేను మీకు విజ్ఞప్తి చేసినట్టు 96 కోట్ల 43 లక్షల రూపాయలు జమ అయిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా మీకోసం విడుదల చేయడం జరిగింది. ఈ ఆపత్ కాలంలో ఇది మీకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఒక నల్గొండ నుంచి వచ్చిన ఒక సోదరుడు మాట్లాడుతూ నాకు 50,000 రూపాయలు ఒకటేసారి వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఒక నేతన్నకు చేయూత మాత్రమే కాదు, చేనేత మిత్ర అని మరొక పథకం కూడా తీసుకొని వచ్చినాం. దీనిలో వ్యక్తిగతంగా చేనేత కళాకారులు, మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాలు, టెస్కో మరియు స్వయం సహాయక బృందాలు వీరందరూ కూడా మరి 50% రాయితీని నూలు రసాయనాల మీద ఏదైతే అందిస్తా ఉన్నామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి ఆలోచననే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో ఇప్పటికే 20,554 మంది నేతన్నలు నమోదు చేసుకున్నారు. ఇంతవరకు 30,984 మంది నేతన్నలకు మరియు ఆన్సిలరీ వర్కర్స్ కు కలిపి 7,92,89,000 రూపాయలు వారి ఖాతాలో నేరుగా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు రుణమాఫీ పథకం ఒకటి ప్రవేశపెట్టి మొత్తంగా 31 మార్చి 2017 వరకు తీసుకున్న మరి రుణాలన్నింటినీ మాఫీ చేయడం ద్వారా 10,148 మంది నేతన్నలకు 28,97 కోట్లు అంటే దాదాపు 29 కోట్ల రూపాయలకు మీకు లబ్ధి కూడా చేకూర్చడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.